పదకొండవ నెలలో ఎలాంటి ఎదుగుదల చూడవచ్చు, అలాగే ఎలాంటి వార్నింగ్ సిగ్నల్స్ ని అశ్రద్ధ చేయకుండా వైద్య సహాయం తీసుకోవాలో ఈ వీడియోలో తెలియజేశాం. మొదటి సంవత్సరం ముగిసేందుకు కేవలం ఒక్క నెల దూరంలో ఉన్నాడు మీ బేబీ. ఈ నెలలో మీ బేబీలో మీరు గమనించదగ్గ ఎదుగుదల అంశాలు ఏంటి అని చూస్తే, సపోర్ట్ లేకుండా కొన్ని క్షణాల పాటు స్వంతంగా నిలబడడం, క్రూజింగ్ అంటే అవి ఇవి సపోర్ట్గా పట్టుకుంటూ నడవడం, స్వంతంగా అడుగులు వేయగలరు. కొందరు దాచిపెట్టిన వస్తువులు కనిపెట్టడంలో ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా వస్తువులను ఎక్స్ప్లోర్ చేయటం అంటే వాటిని పరిశీలించే ఆసక్తి, వస్తువులు అందుకోవడం, వాటిని విసిరేయడం, లాక్కునే ప్రయత్నం చేయటం. వస్తువులను సేకరించి ఒక కంటైనర్లో వేయగలరు, అంటే కింద పడిన బొమ్మలు, బ్లాక్స్ ఇలాంటివి. ఒక డబ్బాలో వేయమంటే వేసేస్తారు. హాయ్, బాయ్, టాటా, అమ్మా, నాన్న ఇలాంటి పదాలు సునాయాసంగా అనగలరు. కమ్యూనికేట్ చేయటానికి బాడీ లాంగ్వేజ్ వాడడం చేయగలరు. అంటే వద్దు అంటే చేత్తో అడ్డంగా వేవ్ చేయటం, అది కావాలంటే ఆ వస్తువు వైపు పాయింట్ చేసి చూపించడం. ఇంతకు ముందు కొత్త వారి మధ్య ఉండే యాంగ్జైటీ పోతుంది. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు, అందుకు తమదైన స్టైల్లో ఆడతారు. ఇక ఈ నెలలో మీరు గమనించాల్సిన వార్నింగ్ సిగ్నల్స్ ఏవి అని చూస్తే, తనకు తానుగా కూర్చోవటం లేకుంటే, ఒక చేతిని మాత్రమే వాడేందుకు ఇష్టపడుతూ ఉంటే, సౌండ్స్ వైపు తల తిప్పడం లేదు, అలాగే స్మైల్, ఐ కాంటాక్ట్ చేయటం లేదు, మాటలు కొద్దిపాటి కూడా రావటం లేదంటే వైద్య సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.